రేపే శుక్రవారము, అలానే ధనత్రయోదశి. రేపు శుక్రవారము ధనత్రయోదశితో కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. అమ్మవారి కటాక్షం కోసం ఇల్లంతా శుభ్రం చేసి సూర్యోదయానికంటే మునిపే నిద్ర లేచి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, బంగారు రంగు చీరలు ధరించి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాము. అంతేకాదు శుక్రవారం పూట ఉతకని దుస్తులు వేసుకుంటే అమ్మవారికి మహాకోపం. అందుకే శుక్రవారం పూట ఇంట్లో ఎవ్వరూ కూడా ఉతకని వస్తువులను ధరించకూడదు. ముఖ్యంగా శుక్రవారం ఇంట్లో ధూపదీప నైవేద్యాలను పెడుతూ ఉంటాము. లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుక్రవారం ప్రతి స్త్రీ కూడా నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ప్రత్యేకంగా ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతిని పూజించండి. ఈ ముగ్గురిని పూజించటం వల్ల సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురాణాల ప్రకారం చూసుకుంటే ధనత్రయోదశికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ధనత్రయోదశి రోజున చేసే పూజలు, పరిహారం, స్నానం ఎంతో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ధనత్రయోదశి రోజున బంగారాన్ని ఎక్కడా కూడా పడేసుకోవద్దు, అలానే డబ్బుని కూడా ఎక్కడా పాడేసుకోవద్దు అని శాస్త్రం చెబుతుంది. ధనత్రయోదశి రోజున కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రవచనం. చాలామంది ధనత్రయోదశి రోజున బంగారం కొంటేనే పుణ్యం లభిస్తుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ అది అపోహ మాత్రమే. ధనత్రయోదశి రోజున బంగారం కొనడం కాదు, ఉన్న బంగారానికి పూజలు చేయాలి. స్తోమత లేని వారు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి బంగారాన్ని కొననవసరం లేదు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో ఆరాధించండి. మీ దగ్గర ఉన్న చిన్న బంగారం ముక్కైనా సరే పాలల్లో కడిగి లక్ష్మీదేవి పూజలో ఉపయోగించండి. తరువాత, అంటే పూజ అనంతరం, ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళి యథావిధిగా మీ బీరువాలో లేదా పర్సులో ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ బంగారాన్ని పెట్టేయండి. ఇలా చేస్తే బంగారం కొనే సామర్థ్యం కలుగుతుంది అని, సంవత్సరం పాటు బంగారాన్ని కొనే అదృష్టం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది. ధనత్రయోదశి దీపావళి కంటే 2 రోజుల ముందు జరుపుకుంటూ ఉంటాము. ధనత్రయోదశి రోజునే కుబేరస్వామి ధనానికి అధిపతిగా శ్రీకృష్ణుడు ప్రకటించినట్టు, అదేవిధంగా ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి అమృతం, ఆలాహలం, కొన్ని సిరి సంపదలను పెంచే కల్పవృక్షాలతో పాటు జన్మించారు అని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే ధనత్రయోదశికి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో ఆరాధించిన ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతి ముగ్గురు ఒకే ఫోటోలో ఉన్నటువంటి ఫోటోని కానీ లేదా ప్రేమ్ని కానీ తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ దేవుళ్ళని మన ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం. ఇంతేకాదు, ముఖ్యంగా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత, సువాసన తప్పకుండా పాటించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదల మయమవుతుంది, మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి డబ్బుల మూటతో అడుగు పెడుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. కటిక దరిద్రుడు అయిన అపర కుబేరుడుగా మారుతాడు. అంతేకాదు, ఈ ధనత్రయోదశి రోజున దొడ్డుప్పుని కొన్న మంచి ఫలితం. దొడ్డుప్పు లక్ష్మీదేవికి మహాప్రీతికరం. అమ్మవారు సముద్రం నుండే ఉద్భవించారు. దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డుప్పుకి సంపదను పెంచే గుణం ఉంది. గాలిలో ఉండే నెగిటివిటీని తొలగించి పాజిటివ్ ఆలోచనలు కలిగించే శక్తి ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది. పరిహార శాస్త్ర ప్రకారం దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఆర్థిక స్థితులను తొలగించే గొప్ప శక్తి దొడ్డుప్పుకి ఉంది. దొడ్డుప్పు వాడకం ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. ముఖ్యంగా ధనత్రయోదశి రోజున దొడ్డుప్పు కానీ, పసుపు కుంకుమను కానీ, గాజులను కానీ, బట్టలు కానీ, లేదా ఇత్తడి వస్తువులు కానీ, లేదా శంఖం కానీ, ఇది కూడా దక్షిణావృత శంఖం. దక్షిణావృత శంఖం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఈ దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంవత్సరం పొడుగుగా బంగారం కొంటూనే ఉంటాము అని శాస్త్రం వివరిస్తుంది.
అలానే గవ్వలు. గవ్వలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ గవ్వలను తెచ్చి రాత్రంతా గవ్వలను శబ్దం చేసి తరువాత ఆ గవ్వలను బీరువాలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది అని శాస్త్రవచనం. అలానే మట్టి కుండ మరియు స్త్రీ యంత్రం, వీటిని ధనత్రయోదశి రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యయోగం కలుగుతుంది అని, సిరి సంపదల వర్షం కురుస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. అలానే బార్లీ గింజలు. ఈ బార్లీ గింజలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీప్రదమైనటువంటివి ఈ గింజలు. ఈ ధనత్రయోదశి రోజున బార్లీ గింజలను తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది. ధనత్రయోదశి రోజున కానీ దీపావళి రోజున కానీ గోధుమలతో దీపాన్ని వెలిగించాలి. గోధుమలను ఒక ప్లేట్లో పోసి గోధుమలపై రెండు మట్టి ప్రమిదలను ఉంచి వాటిలో ఆవు నెయ్యిని పోసి లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి. ఇలా గోధుమల దీపం, ఉప్పు దీపం వెలిగించిన లేదా రాగి ఆకు దీపం, జిల్లేడు ఆకు దీపం, తులసి ఆకు దీపం లేదా బిల్వదళం యొక్క దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం పడుతుంది. ఇలా ఈ ధనత్రయోదశి రోజున ఈ దీపాలు వెలిగించిన, ఈ వస్తువులను ఇంటికి తెచ్చిన సాక్షాత్తు లక్ష్మీదేవి కుబేరస్వామి అనుగ్రహాలకు పాత్రులం అవగలుగుతాము. అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజున మరో ముఖ్యమైనటువంటి చెట్టు కొమ్మను తెచ్చిన, చెట్టు ఆకులను తెచ్చిన, ఆ ఆకులను తెచ్చి బీరువాలో దాచిన, లక్ష్మీదేవి పూజలు ఉపయోగించి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసినా సరే జన్మజన్మాల దరిద్రం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ధనత్రయోదశి రోజున ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. కఠిన దరిద్ర బాధలను, ఆర్థిక సమస్యలను అధికంగా ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు ఖచ్చితంగా ధనత్రయోదశి రోజున ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. సూర్యోదయానికంటే మునిపే నిద్రలేచి తలంటు స్నానాన్ని చేసి లక్ష్మీదేవి పూజను చేసి దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత జమ్మి చెట్టుకి పూజను చేసి జమ్మి చెట్టుకి చెంబడు నీరుని సమర్పించి తరువాత జమ్మి చెట్టు యొక్క ఆకులను లేదా కొమ్మలను ఇంటికి తెచ్చి వాటిని లక్ష్మీదేవి పూజలో ఉపయోగించండి. ఇలా చేశాక ఆ ఆకులను ఎర్రటి వస్త్రంలో కట్టి మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ఫోటోకి సమర్పించి తరువాత ఆ మూటను తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి రేపు ధనత్రయోదశి రోజున తులసి చెట్టు మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మాత అంటే లక్ష్మీదేవి, అలానే విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. తప్పనిసరి ఈ దీపావళి లోపు కానీ దీపావళి తరువాత కార్తీక మాసంలో తులసి చెట్టుని తప్పనిసరి పూజించాలి. తులసికి నిత్యం నీరుని సమర్పించాలి. ఒక్క ఏకాదశి తప్ప మిగతా అన్ని రోజుల్లో తులసికి నీరుని సమర్పించాలి. ఇంకా తులసి చెట్టు మొదట్లో రెండు ఎల్లుల్లి రెబ్బలు, రెండు మిరియాలను తీసుకువెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికలను సమస్యలను చెప్పుకొని ఆ తరువాత వాటిని తీసుకుని వచ్చి తులసి దగ్గర తులసికి చెంబెడు నీరుని సమర్పించి పసుపు కుంకుమను వేసి మీ యొక్క సమస్యను చెప్పుకోవాలి. ఆ తరువాత తులసి చెట్టు మొదట్లో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలను పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మిరియాలు అనేవి ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఆర్థిక సమస్యలను, నరదృష్టి, నరపీడ, నకారాత్మక శక్తిని తొలగిస్తూ ఉంటాయి. అందుకే వెల్లుల్లి రెబ్బలు, మిరియాలను తులసి కోట మొదట్లో పెట్టడం వల్ల శనీశ్వరుని బాధలు, జాతక దోషాల నుండి విముక్తిని పొందుతాము. ఇక తెలుసుకున్నారు కదా రేపు ధనత్రయోదశి శుక్రవారం రోజు తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.